హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీత వంటిల్లు. ఈరోజు నేను మీకు ఎగ్ పఫ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా బేకరీస్లో పఫ్స్కి మార్జరిన్ అనే ఆయిల్ యూస్ చేస్తారు. అది హెల్తీకి అంత మంచిది కాదు. అందుకే మనము ఇక్కడ మార్జరిన్ యూస్ చేయకుండా బటర్తో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లోనే చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓవెన్ లేకుండా చూపిస్తున్నాను. ఓవెన్లో అయితే మనకి పర్ఫెక్ట్గా అన్ని వైపులా పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది అన్నమాట. పర్లేదు, ఓవెన్ లేకపోయినా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లేయర్స్ లేయర్స్గా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి చూడండి. అందరికి తప్పకుండా నచ్చుతుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కనే గంట సింబల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మనం ముందుగా ఎగ్ పఫ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎగ్ పఫ్కి నేను మైదాపిండి 200 grams తీసుకుంటున్నాను. అందులో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత చల్లని వాటర్తో పిండిని కలుపుకోవాలి. ఈ వాటర్ చాలా చల్లగా ఉండాలి. ఈ వాటర్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని చపాతి పిండిలా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కలపకూడదు, ఎందుకంటే మనం బటర్ అప్లై చేస్తాం కాబట్టి పిండి ఇంకా సాఫ్ట్గా అయిపోతుంది. కాబట్టి పిండిని చపాతి పిండికి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. నేను ఇక్కడ బటరు 100 grams తీసుకున్నాను. ఈ బటర్ని కూడా బయట పెట్టేసేయాలి. ఒక 20 మినిట్స్ బయట పెట్టేస్తే సాఫ్ట్ అవుతుంది. మరీ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ హార్డ్గా ఉండకూడదు. ఈ పిండి నానే లోపల ఈ బటర్ను కూడా మనం ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టేసామంటే ఇది కూడా సాఫ్ట్ అవుతుంది. నేను ఇక్కడ 100 grams తీసుకున్నాను. పిండి ఇక్కడ నానిపోయిన తర్వాత తీసుకొని కొంచెం పొడి పిండి చల్లుకొని ఒక 1 or 2 మినిట్స్ చేతితో బాగా నలుపుకోవాలి. ఈ విధంగా 1 or 2 మినిట్స్ బాగా నలిపిన తర్వాత మనం దీన్ని పొడవుగా రోల్ చేసుకోవాలి. ఫస్ట్ చేత్తో ప్రెస్ చేసుకుందాం. పొడి పిండి చల్లుకొని ఫస్ట్ చేత్తో ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా పొడవుగా రోల్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు అంటుకోకుండా పొడి పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. దీన్ని మరీ మందంగా కాదు, మరీ పలచగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి. బయట బేకరీస్లో ఏంటంటే బటర్ బదులుగా మార్జరీన్ అనే ఆయిల్ని అప్లై చేస్తారనమాట. అది అంత హెల్తీకి మంచిది కాదు. బటర్తో చేసుకోవడమే హెల్తీకి మంచిది. ఆ మార్జరీన్ అప్లై చేయడం వల్ల మనకి కొంచెం బాగా ఎక్కువ లేయర్స్ వస్తాయన్నమాట. ఈ విధంగా బటర్ని మనం మొత్తం అప్లై చేయకూడదు. మూడో వంతులో జస్ట్ 2 వంతులు అప్లై చేసుకొని ఒక భాగం వదిలేసేయాలన్నమాట. అంటే 2 భాగాలు అప్లై చేసుకొని బటర్ని ఒక భాగం ఇట్లా వదిలేసేయాలి. ఈ బటర్ని చివరి వరకు పొయ్యకూడదు, కొంచెం గ్యాప్ ఉంచాలి. ఎందుకంటే రోల్ చేసేటప్పుడు బటర్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. చివరిలో కొంచెం గ్యాప్ ఉంచేసి అప్పుడు బటర్ అప్లై చేసుకోండి. ఈ విధంగా ఈవెన్గా బటర్ని ఎక్కడ గ్యాప్స్ లేకుండా బాగా అప్లై చేసుకోవాలి. చూసారు కదా, ఒకే డైరెక్షన్లో ఈ విధంగా అప్లై చేసుకోవాలి. నేను పైన వదిలాను కదా, ఆ భాగాన్ని ఫస్ట్ ఫోల్డ్ చేయాలి. మనం బటర్ అప్లై చేయని భాగాన్ని ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకొని తర్వాత లాస్ట్లో చివరి భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని స్ట్రెచ్ చేసుకోవాలి. సైడ్స్ గ్యాప్స్ లేకుండా ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ప్లేట్లో పెట్టేసుకొని పొడి పిండి చల్లుకొని ప్లేట్లో పెట్టేసి ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలి. అప్పుడు బటర్ అనేది కొంచెం హార్డ్ అవుతుంది. క్లాత్ని కొంచెం తడిపేసి ఆ క్లాత్తో కప్పేసేయాలి. లేదంటే టిష్యూ పేపర్ తీసుకొని దాన్ని కొంచెం వాటర్ తడిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 30 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ పొడి పిండి చల్లుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి. మనకి 30 మినిట్స్లో ఇది
కొంచెం బటర్ అనేది హార్డ్ అవుతుంది అప్పటి వరకు మనం ఫ్రిడ్జ్లోనే ఉంచుకోవాలి ఇది సాఫ్ట్గా అనిపిస్తే మళ్ళీ కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అంటే 30-40 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అన్నమాట ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మళ్ళీ బటర్ని అప్లై చేసుకోవాలి మొత్తం అప్లై చేయకూడదు రెండు భాగాలు అప్లై చేసుకొని ఒక భాగం వదిలేసేయాలన్నమాట అప్లై చేసుకున్న తర్వాత బటర్ అప్లై చేయని భాగాన్ని ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి తర్వాత కింది భాగాన్ని దీనిపైన పెట్టేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నాం కదా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి దీన్ని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని టిష్యూ పేపర్తో కవర్ చేసేసి మళ్ళీ 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 30-40 మినిట్స్ పెట్టుకోవచ్చు టిష్యూ పేపర్ని లైట్గా కొంచెం తడి చేసుకోండి లేదంటే క్లాత్తో కవర్ చేసుకోవచ్చు 30 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ పొడి బిండి చల్లుకొని చూసారా ఫోల్డింగ్స్ వచ్చిన భాగం రైట్ సైడ్ పోవాలి ఈ భాగం లెఫ్ట్ సైడ్ రావాలన్నమాట ఈ విధంగా మనం 3 times బటర్ అప్లై చేసుకోవాలి ఈ విధంగా పొడి పిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి మీరు బటర్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోండి ఒక భాగం అప్లై చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని 30 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ బయట పెట్టేసి మళ్ళీ అప్లై చేసి ఈ విధంగా మీరు 3 times చేస్తే సరిపోతుందన్నమాట ఈ విధంగా బటర్ అప్లై చేసాం కదా బటర్ అప్లై చేయని భాగాన్ని ఫస్ట్ ఫోల్డ్ చేయాలి దీనిపైన ఈ భాగాన్ని పెట్టేసుకొని మళ్ళీ ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి ఈ లోపల మనము స్టఫింగ్ రెడీ చేసుకుందాం నేను ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక 3 tablespoons ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 tablespoon జీరా వేశాను జీరా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ కరివేపాకు వేస్తున్నాను ఇక్కడ ఆనియన్ నేను 2 తీసుకున్నాను మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీరు ఎగ్ పఫ్ వద్దనుకుంటే వెజిటబుల్ పఫ్ కూడా చేసుకోవచ్చు ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 tablespoon వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు 1/4 teaspoon చిల్లీ పౌడర్ 1/2 teaspoon గరం మసాలా 1/4 teaspoon వేసుకొని బాగా కలుపుకోవాలి ఎక్కువ స్పైసీ కావాలంటే కొంచెం చిల్లీ పౌడర్ ఎక్కువ వేసుకోవచ్చు రెండింటినీ లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ ఎగ్స్ని 3 eggs తీసుకున్నాను ఉడికించిన ఎగ్స్ తీసుకొని హాఫ్గా కట్ చేసి పెట్టుకున్నాను వాటిని ఈ మసాలాలో వేసేసుకోవాలి ఈ మసాలాలో వేసేసుకొని లైట్గా కలుపుకోవాలి ఈ మసాలాని దీనిపైన పెట్టుకొని ఇట్లా లైట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇది బాగా చల్లారాలి వేడిగా ఉండకూడదు తర్వాత ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా 30 మినిట్స్ అయిపోయిన తర్వాత బయట పెట్టుకొని పొడి పిండి చల్లుకొని మళ్ళీ రోల్ చేసుకోవాలి బయట షాప్స్లో ఏంటంటే మార్జరిన్ వాడతారు కాబట్టి అది హెల్త్కి మంచిది కాదు మనం ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు మైక్రోవేవ్లో పెట్టుకున్నామంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట మైక్రోవేవ్ లేకపోయినా కానీ ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ విధంగా పొడి పిండి చల్లుకొని మరీ పలుచగా కాదు మరీ మందంగా కాకుండా మీడియంగా రోల్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి ఈ విధంగా రోల్ చేసుకొని చివర్ల ఎడ్జెస్ని ఈవెన్గా కట్ చేసుకోవాలన్నమాట ఎక్స్ట్రాస్ అంతా తీసేసేయాలి వీటిని మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు బిస్కెట్స్ లాగా చాలా బాగుంటాయి క్రిస్పీగా లేయర్స్గా వస్తాయి ఈ సైడ్స్ ఎక్స్ట్రాస్ని తీసేసేయాలి తీసేసి మీకు నచ్చినట్లు కట్ చేసుకోండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కట్ చేసుకోండి వీటిని మీరు షీట్స్గా కట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే మనకి ఇవి 6 months వరకు నిల్వ ఉంటాయి జిప్ లాక్ కవర్లో పెట్టేశారంటే ఇవి 6 months వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు కానప్పుడు మనం పఫ్స్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఈ షీట్స్ని ఈ మధ్యలో ఈ స్టఫింగ్ కర్రీ చేసుకున్నాం కదా కర్రీ పెట్టుకొని ఎగ్ పెట్టేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం కంప్లీట్గా ఫోల్డ్ చేసేసుకోవచ్చు నేను ఇక్కడ ఓన్లీ రెండు వైపులు మాత్రమే ఫోల్డ్ చేస్తున్నాను మీరు కావాలంటే 4 వైపులు కూడా ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు నేను అది కూడా చూపిస్తాను మీకు
ఇట్లా నాలుగు వైపులు కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటిని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత నేను ఎగ్ని బీట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఎగ్ని మీకు ఇక్కడ అప్లై చేస్తున్నాను పఫ్స్కి. కొంచెం కలర్ వస్తుందన్నమాట. మీ దగ్గర ఓవెన్ ఉంటే ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. 180 డిగ్రీ సెంటీగ్రేడ్లో ఒక 20 to 30 మినిట్స్ మీరు బేక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తాను అంటే ఒక ప్యాన్ తీసుకొని స్టాండ్ పెట్టేసి ప్లేట్ పెట్టేసి ప్లేట్ని ఆల్రెడీ వేడి చేసుకున్నాను ఒక 10 మినిట్స్. ఈ ప్లేట్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పఫ్స్ని పెట్టుకోవాలి. ఈ పఫ్స్ని పెట్టుకొని మూత పెట్టేసుకొని ఒక లో ఫ్లేమ్లో ఒక 30 to 35 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ఏం చేశానంటే కొన్ని మిగిలాయి వాటిని ఏంటంటే చపాతీ ప్యాన్ పెట్టేసుకొని దానిపైన ప్లేట్ పెట్టేసి వేడి చేసుకున్నాను. ఆ ప్లేట్ పైన ఇవి పఫ్స్ పెట్టేసి మూత పెట్టేసి ఒక 30 మినిట్స్ లో ఫ్లేమ్లో బేక్ చేసుకున్నాను. నాకు ఇక్కడ పైన పెద్ద కలర్ రాలేదు, నేను చేశాను డైరెక్ట్గా ప్యాన్ పైన పెట్టేశాను అనమాట. కిందేం కలర్ వచ్చింది, పైన కలర్ రాలేదు, అందుకే పై పార్ట్ నేను ప్యాన్ పైన పెట్టేశాను. ఈ విధంగా మంచి కలర్ వచ్చేసింది. చాలా టేస్టీగా చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈజీ ఏం కాదండి, కొంచెం పని ఉంటుంది, తప్పదు. అప్పుడప్పుడు పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు. ఇవి చాలా పొరలు పొరలుగా క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఓవెన్లో చేస్తే ఇంకా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి, అన్ని వైపులా ఈవెన్గా బేక్ అవుతాయన్నమాట. ఓవెన్ లేని వాళ్ళు ఈ విధంగా చేసుకోండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మా పిల్లలు అయితే బాగా లైక్ చేశారు. అప్పుడప్పుడు ఈ విధంగా మనం పిల్లలకి చేసి పెట్టచ్చు. బయట ఫుడ్ కాకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.